ఐదు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణకి ఇబ్బందిగా ఉన్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం దారుణమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు తమకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలని ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉధృతంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల మొండిగా వ్యవహరించి తమ హక్కులను కాలరాస్తోందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ పంతాన్ని వీడి కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మమ్మల్ని కూడా అరెస్ట్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, మేము ధర్నా మాత్రం ఆపవండి, మా జీతాలు వచ్చేదాకా ఆపం.